సుపర్వైజర్గా పనిచేస్తూ ఉంటే రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మన మాతృభూమి మనకు దక్కింది ఇన్ని నెలల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన నుంచి వచ్చినారు. అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని ఇరిగేషన్ నిపుణులతోని ఇంకా ఇతరత్ర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎట్ట పట్టాలి, ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టినాం అధ్యక్ష. ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం. నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష, చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచికనే జిఎస్డిపి కూడా కాదు అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఆ జిఎస్డిపి కూడా 3 ఫోల్డ్స్ పెరిగినాం. అప్పుడు 5,05,000 ఉంటే ఇలా 13 లక్షలు దాటిపోయినాం అధ్యక్ష. అప్పుడు ఆ రోజు 90-95,000 పర్ క్యాపిటా ఉంటే ఇలా 312,000 రూపాయలకు వచ్చినాం. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్. ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష. ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష, ఇది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు. మొన్న 1 ఆగస్ట్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఆ విధంగా ముందుకు పోయినాం. అధ్యక్ష, ఈరోజు సాధించినటువంటి ప్రగతిలో అనేక ఆవిష్కరణలు చేసినాం. నేను ఇందాకనే మనవి చేసినాను, అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి నేర్చుకొని పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం. ఇంకొక మాట కూడా ఇక్కడ నాకు చెప్పక తప్పదు అధ్యక్ష, కరోనా తర్వాత నోట్ల రద్దు, డిమానిటైజేషన్, ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందుకు పోయేవాళ్ళం అధ్యక్ష. అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం, అసలు ఏం జరగబోతుందో, ఎవరైనా బ్రతుకుతారా, సస్తారా, ఈ మహమ్మారి ఎంత విపత్తు చేస్తుంది అనేది, ఆదాయం 0 కంప్లీట్ పడిపోయింది, దాదాపు 90 రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష, 95 రోజులు లాక్డౌన్, ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి, ప్రభుత్వమే ఆంక్షలు విధించిన పరిస్థితి, చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆర్థిక పరిస్థితి పోవడం, ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతో పటిష్టమైన వ్యూహరచన చేసుకొని ముందుకు పోతే మళ్ళా దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష. ఇంకొక గీటురా అధ్యక్ష, తమ ద్వారా శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత, ఇవాళ ఏసీడిపి ఎంత అధ్యక్ష? ఆనాడు ఇచ్చింది 50 లక్షలు దాటలే. ఇవాళ సగర్వంగా నేను గౌరవంగా మనవి చేస్తూ ఉన్నా, తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి, ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి తప్పకుండా 5 కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఇది 50 లక్షల నుంచి 5 కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్. ఇదంతా కూడా ఉంది కాబట్టి, కలిగింది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడిపి ద్వారా 5 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప ఏ ఎమ్మెల్యేలకు కూడా, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సూచిక అధ్యక్ష. ఇవన్నీ చేసేవాళ్ళని పట్టుకొని ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష. చెప్పిందే 10 మాటలు చెప్తే, చెప్పిందే 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష. బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండ్రు, అప్పులు పెరిగినాయి, ఇదో రెటరిక్. అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష. మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్షియల్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా, కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి, ఇవన్నీ చేసి
తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం, ఇది ఇవన్నీ చేసినందుకు ఆయనకు పిండం పెట్టాలా, ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజాన వేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే పిండం పెడతామంటే ఇవ్వాలని చేస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధత, ఇదొక పార్టీ, దీనికో లెక్కనా? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు, ఇది పూర్తి ఎటు పడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు, మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికి మోడీ పేరేమున్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం మేము. చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి పెద్ద ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు రుజుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష, ఎక్కడ ఏం చేయని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ. ఆ ఉన్న ఒక వ్యక్తి ఎండల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష మమ్మల్ని నమ్మి. రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేచుకుంటా 4 PM పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ. చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తుబలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు? మీరు అందరికీ ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలని మాట్లాడుతున్నారు, మీ జన్మలు ఆలోచించండి దళిత బంధు ఇవ్వాలని. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం గండం పెడతామని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష, వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో 1 అధ్యక్ష తెలంగాణ. జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు, నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మొన్న కూడా కడుపుల సంగతి బయట పెట్టింది, చెప్తే ఇస్తామని చెప్పింది 9 గంటలు, ఇచ్చేది పొద్దాగా 3 గంటలు రాత్రి 4 గంటలు. ఆడికో ఈ షాగులు కొట్టిస్తావా, పాములు గారిస్తావా? 100 మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష. పెద్ద దానికి ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు. ఎంత క్రమశిక్షణ పాటిస్తే, ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు, ఏదైనా చూడడానికి పరిశీలించడానికి కొన్ని సరిపోతే అధ్యక్ష, కొన్ని సూచికలు ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకము, ఒక గింజను విసిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని ఇండికేటర్స్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి, వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా. ఎంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 అవర్స్ పవర్ సప్లై లేదు. ఈరోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ 24 పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్. అప్పుడు ఎట్లా అధ్యక్ష, కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, 100 కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష, ఒకరోజు కాదు. ట్రాక్టర్ కాలిపోతే పడ్డ బాధలేని ఊరోళ్ళందరూ తలా 2000 తలా 3000 జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి
ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ పోయి, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు, వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు. ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చినాం అధ్యక్ష, దీన్ని కాపాడుతున్నాం మేము. దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అధ్యక్ష. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి 7778 మెగావాట్ల అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18756 మెగావాట్ల అధ్యక్ష. అతి త్వరలో 4-5 నెలలలో దేశంలోనే నంబర్ వన్గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ 1 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ 1 అధ్యక్ష. ఏ రాష్ట్రం